हाई फ्रेंड्स ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైలెంట్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి వానల వల్ల తెలంగాణ రాష్ట్రంలో పంటలు చాలా నష్టపోవడం జరిగింది అలాగే ఒక రైతన్న కన్నీరు పెట్టిన వీడియో నెటిజన్ల సైతం కన్నీరు తెప్పిస్తుంది ఇక్కడ చేతికొచ్చిన పంట ఆగమైపాయే ఎట్లా బతకాలో దేవుడా అని ఒక రైతన్ననైతే రోదిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమవుతున్నారు గత 4 రోజులుగా భారీగా పంటలు నష్టపోయాయి మార్కెట్ యార్డులో ఉన్న ధాన్యం తడిసి ముద్దు కావడంతో ఓ రైతన్న రోజుస్తున్న వీడియో నెటిజన్లకు కన్నీరు తెప్పిస్తుంది వాడు కొనకపాయే ఎండకు ఎండిపాయే వానకు తడిసిపాయే చేతికొచ్చిన పంట ఆగమైపాయే ఎట్లా బతకాలనో దేవుడా అంటూ గుండెలు బాదుకుంటున్నాడు ఈ విధంగా పంట కోసిన తర్వాత కూడా ప్రభుత్వం సరైన టైంలో కొనకపోవడం వల్ల రైతు యొక్క పంట అనేది నీటిపాలు కావడం జరిగింది వడ్లు మొత్తం నీళ్ళలో తడిసిపోయాయి దీంతో రైతు అయితే చాలా కన్నీరు అయితే పెట్టుకోవడం జరిగింది ఈ విధంగా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులైతే బలైపోతున్నారు కోసిన వెంట పంట కోసిన వెంటనే ప్రభుత్వం గనుక కొని ఉంటే ఆ రైతు నష్టపోయేవాడు కాదు మరి ఈ నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వమే ఆ రైతుకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది మనకు రాష్ట్రంలో గురువారం నుంచి ఆదివారం వరకు కురిసిన అకాల వర్షాలకు 27 జిల్లాల్లో 2.36 లక్షల ఎకరాల పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ పరిశీలనలో తేలింది జగిత్యాల సూర్యాపేట కరీంనగర్ జనగామ జిల్లాల్లో నష్టం తీవ్రంగా ఉందని తెలిపింది మరోవైపు పంటలు నష్టపోయిన రైతుల వివరాలను పంపాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులను అయితే ఆదేశించడం జరిగింది అధికారులను ఆదేశించడమే కాదు వెంటనే ఈ పంట నష్టపోయిన అధికారులు వ్యవసాయదారులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది